2011 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకు, రాజశేఖర రెడ్డి గారి భార్య, వీళ్ళిద్దరితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పుట్టింది. రోజుల నుంచి ఒక కెరటం పుట్టి ఆ తర్వాత ఏమైంది, 67 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 9 మంది ఎంపీలు చేశారు. 5,40,000 మెజారిటీ, 2 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్యే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జగన్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబుకు మౌత్ పీస్ గా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ వారసులు ప్రతిభను నిరూపించుకుని రాజకీయాల్లోకి రావాలని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ కోసం ఓట్లు చీల్చడానికే పవన్ రంగంలోకి దిగుతున్నట్లు అంచనా. ప్రజారాజ్యం 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత పార్టీ గురించి ఏనాడూ పట్టించుకుని నాటి యువరాజ్యం అధినేత నేడు రాజకీయాలు, ప్రతిభ గురించి జగన్పై కామెంట్లు చేస్తున్నారు. జగన్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు ఇస్తామన్నా కాంగ్రెస్ ను వీడి తల్లితో కలిసి పార్టీని స్థాపించారు. ఇద్దరితో మొదలైన వైసీపీ ప్రస్థానం ఈ స్థాయికి చేరింది. కాంగ్రెస్ ను వీడి కడప నుండి ఎంపీగా పోటీ చేసే సమయంలో టీడీపీ కాంగ్రెస్ కుట్రలను భగ్నం చేస్తూ రికార్డు స్థాయిలో 5,45,672 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, పవన్ కలిసి ఉండి జగన్ పై విష ప్రచారం చేసి మొత్తం ఓట్లలో 46.69% దక్కించుకున్నారు. సింగిల్ గా పోటీ చేసిన జగన్ పార్టీ 45.01% ఓట్లను పొందింది. కేవలం 1.68% ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కినా వెనక్కు చూడలేదు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. ఇప్పుడు ప్రజల మధ్య పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల మద్దతు, వారి అభీష్టం ఉండి ఓ ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది జగన్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్, జగన్ ప్రతిభ. కానీ జనసేన పరిస్థితి ఏంటి? అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న రాజకీయాలేంటి? పవన్ ప్రశ్నించడం లేదు, ప్రశ్నించలేరు కూడా. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.